నారాయణపేట జిల్లాలో ఓ బాలిక తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. అదే కాలనీలో మరో 9 మంది కూడా ఆసుపత్రి పాలు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడి వారు. నారాయణపేట జిల్లా ముద్దూరు మండలం మోమిన్పూర్ గ్రామంలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై ఓ బాలిక మృతి చెందింది. మరో 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. నిన్న రాత్రి అనిత అనే బాలిక 11 గంటల సమయంలో అస్వస్థతకు గురైంది. వాంతులు విరోచనాలు ఎక్కువ కావడంతో ఆమెను హుటాహుటిన నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరో 9 మంది కూడా అస్వస్థతకు గురి కావడంతో కొందరిని ముద్దూరు ఆసుపత్రికి మరికొందరిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి వైద్య సేవల కోసం తరలించారు. అనిత అనే ఈ బాలిక చనిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. ఒకే కాలనీకి చెందిన వారు కూడా అస్వస్థతకు గురికావడంతో ఇక్కడున్న బోరు నీరు కలుషితమైనట్టు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామంలో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నీటి కలుషితం అని చెప్పి, ఎందుకంటే అంతకుముందు రోజు పార్టీ జరగడం కానీ, అంతకుముందు విందు జరగడం కానీ, అంతకుముందు ఎటువంటి ఫంక్షన్ జరగలేదు కాబట్టి, వేరే రకంగా వాళ్ళు ఏమైనా పాశుపోయిన అన్నమో లేకుంటే పాశుపోయిన కూర తినడం జరగలేదు కాబట్టి, కేవలం ఆ 10-15 ఇళ్లకే ఎఫెక్ట్ అయింది కాబట్టి కేవలం నీటి కలుషితమని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. వచ్చే 48 గంటల్లో నివేదిక వచ్చాక గానీ అసలు విషయం తెలియదని అంటున్నారు అధికారులు. ఇప్పటికైతే అందరూ ఇక్కడ నీటి కలుషితం వల్లే బాలిక మృతి చెందిందని అంటున్నారు.